Hi friends, welcome to Neela's Tales with Padmaja. This is Padmaja. Welcome to Tiley Logs. ఈ ఛానల్లో నా రొటీన్ లాగ్స్ ట్రావెల్ లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తానండి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నిఖిల్ అండ్ త్రిష్కాకి హాలిడేస్ ఇచ్చారండి, మమ్మీ వాళ్ళంటికి పంపిస్తున్నాను. అండ్ పాపకైతే ఇప్పుడు 4.5 ఇయర్స్ ఫస్ట్ టైం వెళ్తుంది. తన హ్యాపీనెస్ అండ్ తన ఎక్సైట్మెంట్ ఎలా ఉందో ఫుల్ వీడియో పెట్టాను, చూసేసేయండి. ఏమేమి తీసుకెళ్తున్నావు నీకు? డ్రాయింగ్ బుక్స్. ఓకే, అత్త ఇచ్చింది అది కలర్స్ సౌజన్య అత్త. ఓకే, నువ్వేం తీసుకెళ్తున్నావు తల్లి? నువ్వు కూడా డయాగ్రామ్ బుక్స్ తీసుకెళ్తున్నావా? ఓకే, వెనక్కి తిరిగి ఒకసారి. వావ్, సూపర్ ఉంది బ్యాగ్. ఎవరు బట్టల ఇద్దరి? నీయే నాన్నయ్యా. ఓకే, ఇంకేం తీసుకెళ్తున్నారు? ఎవరికా స్నాక్స్? మీకా? మీ ముగ్గురికా? ఓకే, లోకికి లోకి వెళ్ళింటికి వెళ్ళిందా తీస్తారా? ఓకే బాయ్. జాగ్రత్తగా ఉండండి, మమ్మీ మా నరిపియకూడదు, రోడ్ల మీదకి వెళ్ళకూడదు. ఓకేనా? జాగ్రత్తగా ఉండండి, నేను 2 డేస్లో వచ్చేస్తా. ఓకే, సే బాయ్, లవ్ యూ. చూసారా వాళ్ళిద్దరు ఎంత ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నారో. ఇదైతే ఇంకా సండే రోజు మార్నింగ్ అండి, మార్చ్ 24th. సో వాళ్ళిద్దరు ఫ్రెష్ అప్ చేసి టిఫిన్స్ పెడుతున్నాను. పాపకైతే దోశలు అండ్ పల్లీ చట్నీ ఇచ్చేసాను. అండ్ నిఖిల్ అయితే పల్లీ చట్నీ తిండండి. సో మమ్మీ రోట్లో నూరి పంపించిన కారపొడి అండ్ కొంచెం నెయ్యిని యాడ్ చేసి ఇచ్చాను. సో వాళ్ళిద్దరు టిఫిన్స్ తినేసిన తర్వాత స్టార్ట్ అయ్యే ముందర దేవుడికి దండం పెట్టుకోమని చెప్పాను. ఎక్కడికన్నా బయటకు వెళ్ళేటప్పుడు ఇలా పెట్టుకొని వెళ్ళండి నాన్న, మంచిది అని చెప్పాను. సో దట్ ఆ డే నుంచి కూడా వాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు దేవుడికి దండం పెట్టుకుంటారు. అండ్ ఇక్కడ పాప అయితే చాలా ఎగ్జైటింగ్గా ఉంది, కానీ నాకైతే చాలా భయం వేస్తుందండి. నిఖిల్ ఏంటి అంటే వాడికి 6th ఇయర్ 7th ఇయర్ వచ్చినప్పుడు మమ్మీ వాళ్ళు ఇంట్లో ఉన్నాడు, ఇప్పుడు 7 రన్నింగ్. రేపు మేకే 8 వస్తాయి. బట్ పాపకి ఏంటంటే 4.5 ఇయర్సే కదా, అసలు ఉండిద్దా లేదా అనేది ఒక చిన్న భయం. బట్ అయినా పంపించాను. అండ్ ఇప్పుడు నిఖిల్ వేసుకున్న బ్యాగ్ ఉంది కదా, అది ట్రెండ్స్లో షాపింగ్ చేస్తే ఫ్రీగా వచ్చిందండి. అది చూస్తానికి అంత చిన్నగా ఉంది, కానీ ఇద్దరికి 5 పేర్స్ పట్టేసినాయి. సో 10 పేర్స్ పట్టినాయి. అండ్ నేను ఎప్పుడు మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినా రెగ్యులర్గా ఇయ్యా నైనే పిలుస్తానండి. సో నేను అన్నయ్య అని పిలుస్తాను, అండ్ కిడ్స్ నేమో మామయ్య అని పిలిపిస్తాను. సో ఇంకా ముగ్గురం అయితే ఇంకా స్టార్ట్ అయిపోయామండి. నేనైతే ఇంకా వీళ్ళిద్దరిని మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర దించేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసేయాలి. పాప ట్రావెల్లో వెళ్ళేటప్పుడు కూడా నా మీదే ఉంది. తిని చూస్తేనేమో అసలు ఉండిద్దా లేదా అనే భయం వేస్తుంది. తను కొంచెం బెంగగానే ఉంది, బట్ నిఖిల్ ఉన్నాడు కాబట్టి అడ్జస్ట్ అయిద్దని నేను అనుకుంటున్నాను. అండ్ మేము కూడా ఎక్కడికైనా వెళ్ళాలన్నా కొంచెం ఇబ్బంది అయిపోతుంది 1 or 2 అవర్స్కి కూడా. సో అందుకే ఇంక హ్యాబిట్ చేద్దాం అనుకున్నాను. ఎవ్రీ టైం మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఖచ్చితంగా ఆంజనేయ స్వామి గుడి ఉండిద్దండి, అక్కడ దండం పెట్టుకున్న తర్వాత వెళ్తాము. ఇంకా బ్రిడ్జ్ ఎక్కేసాము, నిఖిల్ వచ్చే పాటికి మమ్మీ వ్యూ పాయింట్ బాగుంది తీ అది అని చెప్తున్నాడు. ఇంకా దుర్గా టెంపుల్ అండి, డెఫినెట్గా ఇక్కడ కూడా అమ్మవారికి దండం పెట్టేసుకొని ఇంకా మేమైతే బయలుదేరిపోయాము. ఇంకా వ్యూ పాయింట్ బాగుంది మమ్మీ, చాలా లొకేషన్ చాలా బాగుంది, వీడియో వస్తే అని వాళ్ళు చాలా ఎగ్జైటింగ్గా ఎంకరేజింగ్గా ఉన్నారు. సో నాకు ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేయాలనిపించింది. అండ్ దట్టు పాప వెళ్తాం ఫస్ట్ టైం కదా, తన ఎక్స్పీరియన్స్ ఏంటి, అసలు తన ఫీలింగ్స్ ఏంటి అన్నీ కూడా క్యాప్చర్ చేశాను. చూసారా, ఇంక మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. ఇంకా వాళ్ళు పైకి వెళ్ళిపోయి ఇంకా రచ్చ స్టార్ట్ చేశారండి. ఆల్రెడీ మా చెల్లి వాళ్ళ బాబు నిఖిల్ పక్కన ఉంది, తను పాప అండ్ నిఖిల్ అయితే ఆడుకుంటున్నారు. పాప అయితే ఇంక ఇక్కడ కింద ఫ్లోర్ మీద 1 2స్ రాస్తుందండి. సో ఇలా స్ట్రైట్గా రాస్తుంటే మమ్మీ చెప్తున్నారు అలా కాదు నాన్న, 1 కింద 2 అలా రాయని చెప్తుంది. మా పాప ఏమో నేను రికార్డ్ చేస్తున్నాను మొత్తం కెమెరాలో పడుతుంది అని చెప్తుంటే మూత అందుకే అలా పెట్టింది. అండ్ నిఖిల్ అండ్ మా మమ్మీ ఎక్కడున్నా అసలు వాళ్ళిద్దరిని ఆపలేమండి, ఏదో ఒక బాండింగ్, వాళ్ళిద్దరు ఏదో ఒక మాట్లాడుకుంటూనే ఉంటారు. నెక్స్ట్ ఇంకా ABCS రాసేసింది, వీళ్ళిద్దరేమో ఇలా రచ్చ చేసేసారు. మా మమ్మీ పాపం ముగ్గురితో ఎలా వేగిద్దో ఏమో అని ఒక బెంగగా ఉంది. ఇంకా మా తమ్ముడు వచ్చాడు. సో మా తమ్ముడు ఇంక మా పాపను తీసుకుని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాము, ఇంకా డ్రెస్సెస్ చేంజ్ చేస్తానండి. కొంచెం మమ్మీ వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఎదురండి ఎక్కువ. సో ఇంకా వాళ్ళ మామయ్యతో ఆడుకుంటుంది. ఇంకా మా మామని హాయ్ చెప్పమంటే బాయ్ అని చెప్తుంది. ఈ వీడియోలో 4వ బాబాయ్ వాళ్ళ అబ్బాయి అండి తను, తినేమో 5వ బాబాయ్ వాళ్ళ అబ్బాయి. సో నెక్స్ట్ వీడు వచ్చాడు, వీడి తర్వాత వీళ్ళ తమ్ముడు కూడా వచ్చాడండి, వీడేం నిఖిల్ని తీసుకెళ్ళాడు. సో ఇలా ఎవరొక్కళ్ళు ఉంటూ ఉంటారు, మాది ఉమ్మడి కుటుంబం కదా, చాలా ఫన్నీగా ఉండిద్ది, అసలు టైమే తెలీదు.
ఇంకా నెక్స్ట్ అయితే అక్కడ డోరామోన్ పెట్టేసుకొని ఇద్దరైతే లంచ్ తినేస్తున్నారండి. మా చెల్లి వాళ్ళ బాబు ముందులే చేస్తాడంట. సో ఇద్దరు కలిపేసి స్పూన్స్ వేసిస్తే తినేశారు. అండ్ నేను వస్తున్నానని చెప్పేసి మా మమ్మీ ఆ రోజు స్పెషల్స్ ఏం చేసిందంటే చికెన్ కర్రీ అండ్ రసం చేసిందండి. నాన్ వెజ్లో నాకు మా మమ్మీ వండిన వాటిలో ఎక్కువగా ఏంటి అంటే చికెన్ కర్రీ ఇష్టం బాగా. సో అందుకే చికెన్ కర్రీ అయితే వండేసింది. ఇంకా వైట్ రైస్, పెరుగు. సో ఇంకా మేమైతే అన్నాలు పెట్టేసుకున్నామండి. ఎప్పుడు మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఏంటి అంటే డాడీ వచ్చిన తర్వాతే తింటాము, అందరం కలిసి కూర్చొని తింటాము అలవాటు బాగా. ఇంకా నెక్స్ట్ అయితే డ్రింక్ తెప్పించింది. సో ఇంకా డ్రింక్ అయితే తాగేసామండి. పాపకి ఆ రోజు మంచి రోజు అని చెప్పేసి ఇంకా పిలక వేసాను. అంటే హెయిర్ మొత్తం ముందలు పడిపోయి చికాక్గా ఉందంట. నిఖిల్ని అడుగుతున్నాను ఎలా ఉంది అంటే చాలా బాగుందని అన్నాడు. ఇంకా చెట్టుకి మల్లెపూలు వచ్చినాయండి మా మమ్మీ వాళ్ళ చెట్టుకి. సో అవి కోసి పాపకు పెట్టేశాను. ఇంకా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఇంకా నేనైతే వచ్చేసానండి. ఇంకా కిస్ చేసి లవ్ యూ చెప్పి బాయ్ చెప్పేశాను. ఇంక మా తమ్ముడైతే నన్ను దించడానికి వచ్చాడు. నచ్చితే లైక్ చేసి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.